హైదరాబాద్కి అతి దగ్గరలో నూట ఇరవై గజాలు కేవలం రెండున్నర లక్షలు మాత్రమే నమస్కారం విజయప్రదిన గారు నమస్కారం నాగరాజ్ గారు చాలా మంది ఇళ్లలో జరిగేటువంటి విషయాలే ఈవెన్ అది పేరెంట్కి డాక్టర్కి మధ్య జరుగుతుంది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరుగుతుంది సో పేరెంట్ పేరెంట్ది డాక్టర్ది లేదంటే పేరెంట్ది సంధి తర్వాత చూద్దామండి భార్యాభర్తల విషయానికి వస్తే అనుమానం పెనుభూతం అని అంటూ ఉంటారు భార్యకి భర్త మీద భర్తకి భార్య మీద అనుమానం పెరిగిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి అది ఆ రిలేషన్ కొంతమందిలో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్కి దారితీస్తుంది కొంతమందికి ఏమో డివోర్స్ దాకా వెళ్తుంది కొంతమంది జీవితాలు నాశనం చేసుకుని సూసైడ్ వరకు వెళ్తారు ఈ అనుమానం అనేది ఒక చోట బ్రేక్ అవ్వాలి అని అంటే ఏ విధంగా ఉండాలండి అసలు రిలేషన్ అనుమానం అనేది బ్రేక్ అవ్వాలి అని అంటున్నారు అసలు ఏం చేసినా బ్రేక్ అవ్వకుండా నరకం చేసుకునే వాళ్ళు నాకు చాలా మంది తెలుసు ఉత్తి పుణ్యానికి అసలు ఇక అడుగుదీసి అడుగు వేసినా అనుమానించి అసలు నా దగ్గరికి కౌన్సిలింగ్కి వచ్చిన ఒక అతను మొత్తుకున్నాడు అసలు అతను ఏమీ అంటే అనుమానించాల్సిన విధంగా అతను ప్రవర్తన లేదు పొద్దున్నే తన షాప్ ఉంది షాప్కి వెళ్తాడు మధ్యాహ్నం లంచ్కి వస్తాడు తింటాడు మళ్ళా షాప్కి వెళ్తాడు సాయంత్రం వరకు రాత్రి వరకు అక్కడే గొడ్డులా కష్టపడి ఆ కస్టమర్స్తో ఇబ్బందులు పడి ఇంటికి వస్తాడు అట్లా వచ్చిన తనకి ఎట్లాంటి ఇంటి వాతావరణం ప్రొవైడ్ చేయగలగాలండి ఒక భార్య అనే ఆవిడ అవునండి ప్లీజ్ చక్కగా వచ్చి రాగానే వేడి వేడి అన్నం వడ్డించి స్నానం చేసి రండి అని చెప్పి అన్నం వడ్డించి ఎట్లా ఉంది వాళ్ళ ఎట్లా జరిగింది మీ సేల్స్ ఏంటి అని అడిగితే ఒక మగవాడు ఎట్లా ఫీల్ అవుతాడు ఇంటికి రాగానే ఎక్కడికి వెళ్ళొచ్చావు ఇంత లేట్ ఎందుకయింది ఆడ కస్టమర్స్ వచ్చారన్న అనుమానమే కొంచెం అసలు ఇట్లా దానికి నరకం చేస్తుంటే అసలు ఆ మగవాడికి బుర్రేం పని చేస్తండి పైగా వెద వేషాలు వేసే అబ్బాయిలు భర్తలు అయితే గనక కొంచెం ఎక్కడో వాళ్ళకి అనిపిస్తుంది సర్లే మనం చేస్తున్నాం కదా ఈవిడ అంటా ఉంటదిలే అని కానీ అసలు అయిపోతుంది తెలియకుండా అవును కానీ ఏమి చెయ్యని భర్తకి ఇట్లాంటి సాధింపులు ఉంటే అతనికి ప్రత్యక్ష నరకం ఇక్కడే కదండి ఉంది ఎక్కడో కాదు కదా అవునా కదా సో ఇట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా అసలు ఇవాళ రేపు ఉన్న ఇదికి వాళ్ళు ఎవరు చెప్పినా వినరు వాళ్ళకి అది వాళ్ళు పెరిగిన వాతావరణంలోనూ అంటే వీళ్ళకి ఏమవుతుందంటే అండి వెనకాల బోల్డ్ ఉంటాయి మైండ్లో ఇలాంటి ఆడవాళ్ళకి అంటే వాళ్ళ ఇంట్లో ఎవరన్నా అంటే చుట్టుపక్కల ఎవరన్నా భర్త వేరే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకోవటం గానీ ఇట్లాంటివి ఏదో చూసుంటారు వాళ్ళు చూసిన పాపానికి ఇక వీడి బ్రతుకు ఏం చెప్పాలంటారు ఆవిడ అట్లాంటి పెరిగిన వాతావరణంలోంచి వచ్చి అదే ఫిక్స్ అయిపోయి వచ్చినందుకు అంటే ఇక ఆవిడ ఒక బలంగా ఒక గీత ఒక రాత అనమాట మగవాళ్ళు ఇంతే అంతే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ పక్క చూపులు చూస్తారు అనేది ఆవిడ బలంగా నమ్మి ఇక ఈ మొగుడ్ని ఇట్లా పెట్టి మానసికంగా హింసించి అని కూడా అనొచ్చండి ఎందుకంటే ఇది ఫిజికల్ గా కనిపించదు అవును ఈ హింస అనేది కానీ వాడు రాత్రి ప్రశాంతంగా నిద్రపోతేనే కదా మళ్ళా తెల్లారి పని చేసుకోగలుగుతాడు అవునా అవును ఇదొక కోణం ఇంకొకళ్ళు ఉంటారు ఇలాగే చూస్తూ ఎప్పుడో పక్కచూపులు చూస్తూనో ఏదో ఒకటి చేసి లేకపోతే ఎఫ్ఐఆర్లో దిగిపోయో లేకపోతే కొంత స్టేజ్ వరకు ఎళ్ళో దొరికిపోతారు రెడ్ హ్యాండెడ్గా అప్పుడు ఉంటుంది ఇక భజన వాడు కాళ్ళ వెళ్ళబడి సర్లే ఏదో తప్పు జరిగిపోయింది మళ్ళా చేయను అని అన్నా సరే ఇంకా అనుమానం అనేది ఒకటి క్రియేట్ అయిన తర్వాత ఈవిడికి ముందు ఉండదండి ఈ ముందు కేసులో లాగా ముందేం ఉండదు కానీ నా భర్తీ లాంటి వాడని ఈవిడ కేసులో ఉంటే ఆ అంటే ఆ అనుమానం ఉంటే మహిళ తప్పనుకోవచ్చు తర్వాత కేసు నుంచి అయితే తర్వాత కేసులో నువ్వే అవకాశం ఇచ్చావు అంతే అవునా తర్వాత ఆవిడ మరి నీ మీద నమ్మకాన్ని విశ్వాసాన్ని కోల్పోయింది ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా ఏం చేసినా ఆవిడ దాన్ని మళ్ళీ నువ్వు సరిగ్గానే ఉంటున్నావు అనేది నమ్మాలంటే ఇక నువ్వు నీ విశ్వ ప్రయత్నాలు చేసుకుంటే గానీ అది జరగదు అదే భర్త ఈ కేసు నుంచి చూద్దామనే భర్త భార్యనే అనుమానించి అవమానిస్తే అనుమానించి అవమానిస్తే ఇక్కడ కూడా రెండు రకాలు ఉంటాయండి భార్యలు కూడా ఇప్పుడు మనం మగవాళ్లే తప్పులు చేస్తున్నారు మగవాళ్లే పక్క చూపులు చూస్తున్నారు మగవాళ్లే ఎక్స్ట్రా మెరేటల్ అఫైర్స్ పెట్టుకుంటున్నారు అనే కాలం నుంచి మనం కాస్త ముందుకు వచ్చామండి ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇటువైపు నుంచి కూడా జరుగుతున్నాయి అనేది కళ్ళకు కనిపిస్తున్న వాస్తవం ఎందుకంటే మేము ఆ ప్రొఫెషన్ లో ఉన్నాం కదా ఎక్కువ ఎక్కువ తెలుస్తుంది ఎక్కువ మా నోటీస్ లోకి ఎక్కువ వస్తాయి ఇలాంటివి సో వర్క్ ప్లేస్ లో కానివ్వండి కొలీగ్స్ విషయంలో కానివ్వండి ఇంట్లో పరిస్థితులు కాస్త అసంతృప్తిని క్రియేట్ చేసేలాగా ఉంటే కానివ్వండి ఆడవాళ్ళు కూడా కొంచెం పక్కదారులు పట్టి వేరే రిలేషన్షిప్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువ ఉంటున్నాయి ఇప్పుడు అది భర్తకు తెలిసిందనుకోండి అనుమానం మళ్ళీ మొదలైపోతుంది సో ఎందుకు లేటుగా వచ్చావు అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు కొన్ని కొన్నిసార్లు వీళ్ళ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఏదో వచ్చినప్పుడు భార్య సెల్ ఫోన్ ఆఫీసుకు ఫోన్ చేస్తారు ఫోన్ చేసినప్పుడు ఆవిడెప్పుడో వెళ్ళిపోయారని అంటారు ఈవిడ ఇంకా ఇంటికి రాదు ఇట్లాంటిది ఉంది అని రెండు మూడు సార్లు కన్ఫర్మ్ అయిన తర్వాత అనుమానాలు మొదలవుతాయి కొందరిలో అట్లా కాకుండా భార్య రూపవతి శత్రుహు అన్నారు భార్య కొంచెం బాగుంటే చాలు అమ్మో ఈవి ఎవరు ఎగరేసుకుపోతారో ఎవరు ఈవిడిని లైన్లో పెడతారో అనే ఇన్సెక్యూరిటీస్ ఉండే భర్తలో అనుమానించి చంపుతుంటారు అంతే కదా తను అంత అందంగా లేకుండా భార్య చాలా బాగుంటే ఆ ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి మగవాళ్ళలో వాటి వల్ల కూడా అనుమానం టైంకి రాలేదని ఇప్పుడు వెళ్ళామని వస్తానన్న టైంకి రాలేదు ఇవాళ ఆఫీస్ లేదంటగా మధ్యాహ్నం నుంచి పంపించి అసలు అనుమానం వచ్చాకండి అడుగు తీసి అడుగు వేయాలన్న కష్టమే అలా వేధించుకు తినే భర్తలు ఉంటారు ఆవిడ సేల్స్ మ్యాన్తో మాట్లాడిన తప్పే ఇంటి బయటకు వచ్చిన కొరియర్ ఆడితో మాట్లాడిన తప్పే అన్నట్టు ఇలా హింసించే భర్తలు ఉంటారు కానీ చాలా ఎక్కువ ఉంటుంది భర్త సైడ్ నుంచి భార్యలకి ఎక్కువ ఉంటుంది అండి ఎక్కువ ఉంటుంది అదే ఒక్కటి స్టార్ట్ అయినాక ప్లస్ వీటితో పాటు ఆ మగవాడిని అన్న అహంకారం కూడా ఉంటుంది నేనేది చెప్పినా వినాలి నేనేది చెప్పినా చెయ్యాలి అనేది ఈ ఇన్ఫీరియారిటీ ఇన్సెక్యూరిటీ ఉన్నవాళ్ళు మరీ డేంజరస్ అండి ఉన్మాదం ఉంటుంది వేళ్లలో ఏంటంటే ఆధిపత్యాన్ని ఎట్లా ప్రూవ్ చేసుకోవాలో తెలియక కూడా అది ఫిజికల్ అబ్యూస్ దాకా అంటే నాలుగు తన్నైనా సరే నేను మగవాణ్ణి నేను ఇంట్లో అంటే నీకంటే నేను గొప్ప అని ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు నిజంగా కేపబుల్ అవసరం ఉండదు అవును అంతే కదా అవును ఎప్పుడైతే మన దగ్గర ఒకటి తక్కువ ఉందో అది మనం ఎస్పెషలీ రిలేషన్షిప్ లో అది ప్రూవ్ చేయాలని ఎక్కువ తాపత్రయ పడుతుంటారు సో ఇట్లాంటి ఫిజికల్ కి దిగినప్పుడు ఏంటంటే నాగరాజు గారు మొత్తం అసలు మొత్తం దాంపత్య జీవితమే విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంటుంది సో ఇలాంటి వాళ్ళు ఏం చెయ్యాలంటే అట్లీస్ట్ అసలు మనకెందుకు ఇట్లా అవుతుంది నీకెందుకు ఈ అనుమానం అసలు ఏ పరిస్థితుల వల్ల నీకు ఇట్లాంటి అనుమానం రావాల్సి వచ్చింది అనేది భర్త మీద భార్యకున్నా భార్య మీద భర్తకున్న కూర్చుని మాట్లాడుకోగలగాలి ఎందుకంటే మాట్లాడుకుంటేనే అసలు సగం సమస్యలకు పరిష్కారం ఉండదు ఎందుకంటే వీళ్ళ వీళ్ళ ఏదో ఊహించేసుకుంటా ఉంటారు అది మాట్లాడి ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే ఓహో మనం అనుకున్నది కాదు వేరే రకంగా ఉన్నది వీళ్ళకి తెలిసే అవకాశం ఉంది సరే కూర్చుని మాట్లాడుకునేంత సామరస్యత కొంతమందికి ఉండదు వాళ్ళు మాట్లాడటమే పోట్లాట కింద తయారవుతుంది దీనికి కారణం కూడా ఏంటో చెప్పమంటారా లిజనింగ్ స్కిల్స్ ఉండవు అవతల వాళ్ళు చెప్పేదాని మీద దృష్టి ఉండదు ఎంతసేపు మనం ఏం చెప్దాం అనేదే ఉంటుంది సో ఇట్లాంటి వాళ్ళు ఇక ఏం చేసినా మనకి ఇట్లా కుదరట్లేదు అనుకున్నప్పుడు మా లాంటి కౌన్సిలర్స్ దగ్గరికి రావచ్చు సో మేమేం చేస్తామంటే రెండు వైపులా చూసి అసలు బ్యాక్గ్రౌండ్స్ చూసి అసలు ఈ కారణాల వల్ల అయ్యుండొచ్చు అనే ఒక అవగాహనకు వస్తాం వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తాం కౌన్సిలర్స్ అనేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు చేసే పనే ఇది ఎలా అంటే ఇప్పుడు భర్తకి భార్య సైడ్ అనుమానం ఉందనుకోండి నోరు తెరవలేకపోతాడు అటువంటి సమయాల్లో కొంతమంది ఫిజికల్ అటాక్కి దిగుతారు కొంతమంది ఏమో కామ్ అయిపోతారు ఎలా మాట్లాడదులే కొంతమంది బర్బల్ అటాక్ చేస్తారు అటువంటి సందర్భాల్లో అవన్నీ చేయకుండా క్లారిటీ రావాలి అని అంటే ఏం చేయాలి అవన్నీ చేయకుండా క్లారిటీ రావాలి అంటే అసలు మగవాళ్ళలో అసలు చాలా మెచ్యూరిటీ ఉండాలి ఎందుకంటే అవన్నీ చేయకుండా గనక అతనికి ఒక క్లారిటీ రావాలంటే అతనికే ఒక అవేర్నెస్ ఉండాలి అంటే నేను అనవసరంగా అనుమానిస్తున్నానేమో ఇది నిజం కాదేమో నేనే తప్పుగా అనుకుంటున్నానేమో లేకపోతే అసలు అది పూర్తిగా అని అయినా నమ్మాలి ఆ అమ్మాయి వేపు అనుమానం కాదు ఏదో ఒక ఖచ్చితంగా ఉండాలి సో ఉన్నప్పుడు అతని వర్బల్ అటాక్ దిగడు ఈ ఫిజికల్ అబ్యూస్ చేయడు ఎందుకంటే రీజన్ తనకు తెలుసు అని తను అనుకుంటున్నాడు కాబట్టి సో ఈ రీజన్ మళ్ళీ మనం మొదటికే వస్తాం ఈ రీజన్ తెలిసినప్పుడు నేను ఇలా అనుకుంటున్నాను మరి నువ్వేమంటావని మళ్ళీ అడగలగాలి అవతల నేను ఈ కారణాల వల్ల ఈ కంక్లూజన్కి వచ్చాను మరి ఏంటి ఇప్పుడు అని అడగగలగాలి ఏదైనా నండి సగం కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక ఉంటే మాట్లాడుకుంటే సగం విషయాలు అసలు అవతల వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారనేది బయటకు వస్తుంది అప్పుడు దాన్ని బట్టి వాళ్ళు ఎట్లా ముందుకెళ్ళాలి ఎట్లా సర్ది చెప్పుకోవాలి సర్ది చెప్పుకోలేకపోతే ఏం చెయ్యాలి అనే పాయింట్స్ వాళ్ళు ఆలోచించడానికి అవకాశం వస్తుంది ఇప్పుడు కొంతమంది మనసులో 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 పెట్టేసుకుని ఏం మాట్లాడరు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తుంటారు యువతలాలకు బుర్ర పని చేయదు అది అనుమానం అని చెప్పడు లేకపోతే నువ్వు చేసిన పని నచ్చలేదని కూడా చెప్పదు ప్యాసివ్ అగ్రెసివ్ ట్రీట్మెంట్ అంటావు అంటే ఏంటి ఇంక అసలు మాట్లాడరు ముడుచుకుపోతారు అప్పుడు అసలు ఎందుకు ఏంటనేది తెలియక అవతలాలకు పిచ్చెత్తుకుద్ది అటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా భార్యకైనా భర్తకైనా ఈ అనుమానం అనేది ఉంటుందండి బట్ ఒక కన్క్లూషన్కి వచ్చి మీరు చెప్పినట్లు అంటే డైరెక్ట్గా అటాక్ చేయకుండా కన్క్లూషన్కి వచ్చి గ్యాప్ ఏమైనా మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందంటారా లేదు అంటే క్లారిటీ తెచ్చుకోవడానికి మీలాంటి వాళ్ళు కలిసి క్లియర్ చేసుకుంటే బెటర్ అంటారా గ్యాప్ అనేది ఒకే ఇంట్లో ఉండి ఇచ్చుకుంటే కొంతవరకు బెటర్ అండి అసలు విడిగా వెళ్ళిపోయి అంటే అమ్మ వాళ్ళ ఇంటికో ఏదో అట్లా వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి తెలిసి తెలియని సలహాలు ఇచ్చి ఇంకొంచెం యాడ్ చేసి ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి అంటే ఎవరి పరిజ్ఞానంలో వాళ్ళు సలహాలు ఇవ్వటం మొదలు పెడతారు ఎందుకు ఉంది ఈ అమ్మాయిలు అయితే ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఈ అబ్బాయి అని సో అట్లా ఉంటే కనుక కౌన్సిలర్స్ దగ్గరికి వస్తే ఏంటంటే ఆ రెండు నెలలు గ్యాప్ కూడా నేను అనేది ఒక రెండు మూడు నెలలు గ్యాప్ ఇచ్చుకుందాం అనుకుంటే ఎట్లా ఇచ్చుకోవాలండి గ్యాప్ ఇచ్చుకున్నప్పుడు వాళ్ళల్లో వాళ్ళు ఇంట్రాస్పెక్ట్ చేసుకోటాకో లేకపోతే అసలు ఎక్కడ మనం తప్పు చేస్తున్నామని ఆలోచించుకోటాకో ఇచ్చుకోవాలి కానీ ఇప్పుడున్న జనరేషన్లో అయితే కనుక ఆ గ్యాప్ అనేది ఏమవుతుందంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా మేము బ్రతకగలము అని తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది అప్పుడు ఇంకా తొందరగా ఇబ్బందులు వస్తాయి అవకాశం ఉంది సో దాని బదులు ఏంటంటే కొంచెం టైం తీసుకుని ఒక వారం పది రోజులలోకే ఇంకా సెట్ అవ్వట్లేదు మేము కన్విన్స్ అవ్వలేకపోతున్నాము అని అనుకుంటే గనక కౌన్సిలర్స్ని కలవటం బెటర్ గ్రేట్ ఇస్తారా అండి టైం ఇస్తారా మీరు వాళ్ళకి తప్పకుండా అండి థ్యాంక్ యూ సో మచ్ విజయబెదిన గారు